మీరు మొట్టమొదటిసారిగా పాడిన పాట అంటే ఇప్పుడు అన్నారు కదా ఇది గుర్తున్న సాంగ్ మన తెలంగాణ టాలెంట్ ఏం పాట అది సినుకు సినుకు కురిసిన నేల నా చిత్రమైన వాసన అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పెళ్ళ వాసన ఈ మట్టి పెళ్ళ వాసన గడ్డి పూలు సిగ నిండా తురిమి పంచుతున్న వాసనో గడ్డి పూలు సిగ నిండా తురిమి పంచుతున్న వాసనో ఆ ఏటి ఊనంగ జీవరాశులు ఎదకొచ్చే వాసనో ఏటి ఊనంగ జీవరాశులు ఎదకొచ్చే వాసను ఉసిల్ల పుట్టై ఊరుతుంటే నేతి బొట్టు వాసను ఉసిల్ల పుట్టై ఊరుతుంటే నేతి బొట్టు వాసను ఆ రుద్ర పురుగులు ఎర్రగా భూతల్లి ఎదలో ఊరగా నీటి గరగలలు కోటి తుమ్మెదలు సరిగమలై పాడగా సినుకు సినుకు కురిసిన నేల నా చిత్రమైన వాసన అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పెళ్ళ వాసన మట్టి పెళ్ళ వాసన విమలక్కనే వాడుతాను అయింది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది అంటే సీనియర్లు కదా అంత చిన్న చిన్న పిల్లలతో పాటలు పాడిపిస్తూ ఉంటాం ఇలాంటి పెద్దోళ్ళు కూడా ఇవాళ తెలంగాణ టాలెంట్లో మేము కూడా పాడాలి దినేష్ అని ముందటి కథ చూడు చాలా హ్యాపీగా ఉన్నది అంటే విమలక్క అంటే భగ్గ ఇష్టమా వచ్చింది చాలా ఇష్టం అన్న అక్క మీకు కనబడ్డది అనుకో మీరు ఎటన్నా పోతున్నప్పుడు ఏం చెప్తారు ఫస్ట్ అంటే చాలా సార్లు మీట్ అవుతూనే ఉంటాము కాకపోతే పర్టికులర్గా ఈ పలానా పర్సన్ ఇది అని అక్క అంటే గుర్తించకపోవచ్చు కాకపోతే అక్క అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం ఇంకా అక్కకి అభిమానులు ఎక్కువ కదా అక్కకి అభిమానులు ఎక్కువ విడిగా కూడా ఉంటారు కాబట్టి చాలా స్టేజెస్ లో కలిసి చేయలేదు అంటే వాళ్ళ గ్రూప్ ఒక సైడ్ నుంచి మా గ్రూప్ ఒక సైడ్ నుంచి ఒక వేదిక మీద చేసిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి అట్లా అంటే చిన్నప్పటి నుంచి అక్క పాటతో పాట ఇంకా నరనరంలో జీర్ణించకపోయింది ఇంకా అంటే జోక్ కాదు అక్క ఏదో పాడుతున్నావు అని చెప్పుడు కాదు ఆమె పాడిన పాటలు ఎవరైనా పాడుతా ఉంటే ఆమె లాగానే వాడాలన్న ఫీల్ ఉంటదా ఉండదా ఖచ్చితంగా ఉంటది అన్న అక్క టీమ్ లో ఒక మాట చెప్పాలంటే అక్క టీమ్ లో చేస్తున్న ప్రతి ఒక్కరిది అక్క వాయిస్ అనిపిస్తుంది అట్లా మంచిగా పాడుతుంది పాటలు సూపర్.